చెప్పుకోబోతున్నాము అంటే చూడండి, ప్రింట్ కల్చర్ అండ్ మోడ్రన్ వరల్డ్. అయితే ఈ ప్రింట్ కల్చర్ అండ్ మోడ్రన్ వరల్డ్లో మనము అసలు నేర్చుకోబోతుంది ఏంటంటే, ఫస్ట్ బుక్స్ అవసరమా మనకి? ప్రింటింగ్ అనేది అవసరమా? అబ్బా ఎందుకులే, ప్రింటింగ్ ఉన్నప్పటి నుంచి మనం ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుందని అనుకుంటున్నారా? ప్రింటింగ్ లేకపోయినా ఓవరాల్ ఎగ్జామ్స్ అన్నా మీరు రాయాల్సి వస్తుంది. ప్రింటింగ్ అనేది చాలా అవసరము. ఎందుకని అవసరము అంటే, మనం ఓవరాల్గా చెప్పింది కాకుండా ప్రింట్ అంటే మనం రికార్డ్స్ పెట్టుకుంటాము. ఆ రికార్డ్స్ మనము ఎప్పటికీ తర్వాత తరాలకి తర్వాత తరాలకి కూడా మనము అది తీసుకెళ్ళగలుగుతూ ఉంటామన్నమాట. నెక్స్ట్ జనరేషన్స్ కూడా అది తెలుసుకోగలుగుతుంది అన్నమాట. అయితే ఈ ప్రింట్ కల్చర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ లెసన్. ఎందుకు అంటే హిస్టరీలో ఇంకా 2 యూనిట్స్, ఫస్ట్ సెకండ్ యూనిట్ ఏంటి, మీకు చాయిస్ ఉంది, ఫస్ట్ దట్ లెసన్ ఆర్ దిస్ లెసన్. బట్ ఇక్కడ ఇది ఒక్కటే లెసన్ ఉంది, చాలా పర్ఫెక్ట్గా వినాలి. కొంచెం వీడియో ఎక్కువ పార్ట్స్ చేస్తాను, క్లియర్గా ప్రతి పాయింట్ చెప్తాను, మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఏదొస్తుందో కూడా. సో శ్రద్ధగా వినండి, ఏం మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్, మీరు ప్రింటింగ్ కల్చరు మనకు అవసరమా అంటే అవసరము ఉంది అంటాం. ఎందుకు అంటే ప్రింట్ లేకపోతే బుక్స్ లేవు, మనం రిటర్న్లో ఏం నేర్చుకోలేము. ప్రింట్ లేకపోతే మనకి మనీ ఉండదు, క్యాష్ అనేది ఉండదు. ఇప్పుడు కూడా మీ దగ్గర లేదంటారా? పేరెంట్స్ దగ్గర ఉంటుంది కదా, క్యాష్ అనేది కావాల్సి వస్తుంది. ఇట్లా ఏది కావాలన్నా మనకి ప్రింట్ అనేది కావాలి. అయితే ఈ ప్రింట్ అనేది, ప్రింట్ కల్చర్ అనేది ఫస్ట్ చైనాలో స్టార్ట్ అయింది, చైనా నుంచి జపాన్, జపాన్ నుంచి కొరియా, ఈ మూడు అట్లలో ఫస్ట్ అనమాట. తర్వాత యూరోపియన్ స్టేట్స్కి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి చైనాకే వచ్చిందనమాట. ఎందుకు అక్కడి నుంచి చైనాకే వచ్చిందంటే, చైనాలో ప్రింట్ అనేది చాలా ఎక్కువ ఉండేదనమాట. స్టార్టింగ్ ప్రింటింగ్ అనేది ఎట్లా ఉండేదనమాట, ఉడెన్ స్టాంప్ ఉండేది, దాన్ని వేసి రుద్దేవాళ్ళనమాట, ఇంకు ఉండేది దానికి. ఇట్లా రుద్దుతూ రుద్దుతూ ఉంటే అది పేపర్ మీద ఉండేది, పేపర్ చాలా పలచగా ఉండేది అప్పట్లో. అందుకని ఇప్పుడు మనం ఇక్కడ రాసామనుకోండి, ఇక్కడ లుక్ అని రాసామనుకోండి, మళ్ళీ దాని బ్యాక్ సైడ్ వెనకాల పేజీలో మనకి ఇట్లా పడుతుంది ప్రింట్. మీకు కూడా ఇప్పుడు ఎప్పుడైనా పెన్ ఇంక్ ఎక్కువ ఉంటే అట్లా పడుతుంది కదా, అట్లా కంపల్సరీ పడేది అనమాట. అందుకని ఏం చేసేవాళ్ళు అనమాట, ఓన్లీ వన్ సైడే రాసేవాళ్ళు అనమాట. వాళ్ళు ఓన్లీ వన్ సైడే రాసేవాళ్ళు అండ్ దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. జస్ట్ మినిట్, ఐ విల్ బ్రింగ్ ద పేపర్. దాన్ని ఏం చేసేవాళ్ళు అనమాట, ఇట్లా ఫోల్డ్ చేసేసేవాళ్ళు అనమాట. ఇట్లా మీకు ఇట్లా చూడండి, ఇట్లా ఉంటుంది. ఈ సైడ్లో బండిలింగ్ చేసేవాళ్ళు, ఇక్కడ కట్టేసేవాళ్ళు అనమాట, కుట్టేసేవాళ్ళు. ఇలాగా ఇలాగా ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. మళ్ళీ ఇట్లాగా ఇలా చదువుకునేవాళ్ళమాట. ఆ బుక్నే మనము ఏమనేవాళ్ళు అనమాట, అకార్డియన్ బుక్ అనేవాళ్ళు అనమాట. అకార్డియన్ బుక్ అని అనేవాళ్ళు అనమాట దాన్ని. అప్పుడు బుక్స్ అలాగే ఉండేవి చైనాలో. అయితే చైనాలోనే హైయెస్ట్ ప్రింటింగ్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకు చైనాలోనే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు అంటే, చైనా అనేది హ్యూజ్ బ్యూరోక్రసీ అనమాట, హ్యూజ్ బ్యూరోక్రటిక్ కంట్రీ అనమాట. అయితే ఈ దీంట్లో రిక్రూట్మెంట్ ఎట్లా జరిగేది అంటే, సివిల్ సర్వీసెస్ ద్వారా జరిగేది. ఈ సివిల్ సర్వీసెస్కి వీళ్ళు టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసేవాళ్ళు, అది చదివేవాళ్ళు, అది చదివి ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఎక్కువ ఎక్కువ మంది ఎగ్జామ్ రాయాలనుకోండి, ఏం జరుగుతుంది, ఎక్కువ ఎక్కువ బుక్స్ ప్రింట్ చేయాల్సి వస్తుందన్నమాట. అందుకని చైనాలో ఎక్కువ వాడేవాళ్ళు అనమాట. అయితే అర్బన్ కల్చర్ వచ్చినప్పుడు ప్రింటింగ్ ఏమైనా ఉపయోగపడిందా అంటే, అవును, అర్బన్ కల్చర్ వచ్చి ఏమైందన్నమాట, ప్రింటింగ్ని చాలా చేంజెస్ చేసింది. ప్రింటింగ్లో ఏంటి, అర్బన్ కల్చర్ రావడం వలన ప్రతి చోట దాన్ని ప్రింట్ వాడేవాళ్ళు అనమాట. ట్రేడ్ దగ్గర వాడేవాళ్ళు మనకి ఫీమేల్ వాళ్ళు ఏంటన్నమాట, రిచ్ ఫీమేల్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు బాగా చదువుకునేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సోర్స్ అనేది, ఇప్పుడంటే వాళ్ళ టీవీలు ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ ఉంది, లేకపోతే డిస్నీ హాట్స్టార్ ఉంది, ఇట్లా అన్ని ఏవేవో ఉన్నాయి. అప్పట్లో అట్లాంటివి ఏమీ లేవు, వాళ్ళు ఓన్లీ చదువు మీద ఉండేవాళ్ళు అనమాట. బాగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, రిచ్ ఫీమేల్ చూపించేవాళ్ళు, స్కాలర్స్, పోయెము, పోయెట్రీ, ఎస్సేస్, లేకపోతే ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్, రిలీజియన్ యాక్టివిటీస్, లేకపోతే రొమాంటిక్ మూవీ, రొమాంటిక్ స్టోరీస్, ఇవన్నీ కూడా వాళ్ళు రాస్తుండేవాళ్ళు, అవన్నీ చదువుతుండేవాళ్ళు అనమాట. అట్లా ఉండేదన్నమాట. అందుకని మనకి ఆర్గనైజేషన్ వస్తూ ఉంటే ప్రింటింగ్కి వాల్యూ పెరుగుతూ ఉండేదన్నమాట. దాన్ని ఫీమేల్ వాడుకునేవాళ్ళు. అంతేకాకుండా ఏం చేసేవాళ్ళు అనమాట, మర్చెంట్స్ వాళ్ళ యొక్క డేటా మొత్తం సేవ్ చేసుకోవడానికి వాడుకునేవాళ్ళు. తర్వాత కోర్టిజన్స్ కూడా దాన్ని రాస్తారు అనమాట. కోర్టిజన్స్ అంటే
కింగ్ కోర్ట్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎలా ఉంది, అవన్నీ కూడా అప్డేట్స్ అని కూడా వాళ్ళు కూడా రాసేవాళ్ళు. మరి దానికి డిపెండ్ అయిన బుక్స్ కూడా వాళ్ళు రాస్తుండేవాళ్ళు. ఈ విధంగా ప్రింటింగ్ బాగా ఎక్కువైందనమాట. మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, న్యూ ప్రింటింగ్ కల్చర్ వచ్చింది 19th century వచ్చిందనమాట చైనాలోకి. 19th century వచ్చింది. అయితే ఫస్ట్ ఈ అకార్డియో బుక్ మనకి, ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అకార్డియో బుక్స్ ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి, 1594 వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి, 1594 వచ్చినాయి. ఆ తర్వాత మొత్తం న్యూ ప్రింట్ కల్చర్ 19th century వచ్చింది. అయితే 19th century యూరోపియన్ వాళ్ళు ఫస్ట్ ఎక్కడికి వచ్చారు, ఇక్కడ షాంఘైలోకి వచ్చారన్నమాట. చైనాలో ఉన్న ఈ ప్లేస్ని షాంఘై ఈ ప్లేస్ ఇక్కడికి వచ్చారు. అక్కడ ప్రింటింగ్ కల్చర్ స్టార్ట్ చేశారన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ షాంఘై ఏంటి అని అడగచ్చు, అకార్డియో స్టైల్ అంటే ఏంటి అని అడగచ్చు, అకార్డియన్ బుక్ అంటే ఏంటి అని అడగచ్చు మీకు. అంతేకాకుండా మీకు ఇంకా ఒక క్వశ్చన్ ఏమని రావచ్చు అంటే, ఎక్స్ప్లెయిన్ హౌ అర్బన్ కల్చర్ ఎఫెక్టెడ్ ది ప్రింటింగ్ అని కూడా అడగచ్చు. సో అప్పుడు మీరు ఇదంతా ఫీమేల్ రీడింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది అని రాయాలి, తర్వాత మర్చెంట్స్ దాన్ని యూటిలైజ్ చేసుకున్నట్టు రాయాలి, తర్వాత కోర్టిజాన్స్ కూడా దాన్ని రాసేవాళ్ళు, పోయట్స్, స్కాలర్స్, వీళ్ళందరు వైఫ్స్ కూడా ఏం చేసేవాళ్ళు అనమాట, రాయడం మొదలు పెట్టేవాళ్ళు అనమాట, రాసి ఆ బుక్స్ని ప్రింట్ వేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా డెవలప్ అయిందని రాయచ్చు అనమాట. తర్వాత చైనా నుంచి మెల్లిగా జపాన్కి వచ్చింది. ఎలా వచ్చింది, ప్రింట్ టింగ్ టింగ్ అని నడుచుకుంటూ వెళ్ళిందా, వెళ్ళదు కదా, జపాన్ నడుచుకుంటే వెళ్ళలేదు జపాన్కి. ఈ చైనా నుంచి బుద్ధిస్ట్ మిషనరీస్ ఏం చేశారన్నమాట, జపాన్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ ప్రింట్ కల్చర్ని అక్కడికి తీసుకెళ్ళారు అనమాట. అయితే ఈ బుద్ధిస్ట్ వాళ్ళన్నీ కూడా త్రిపీటికాస్ ఉంటాయి కదా, మీరు ఆల్రెడీ 8th, 7th, 8th, 9th తెలుసుకున్నా, అవన్నీ చెక్క మీద చేసేవాళ్ళనమాట. మీరు ఇది టెక్స్ట్ బుక్లో ఉంది, ఈ పిక్ ఇచ్చి వాళ్ళు ఏంటి అంటే మీరు చెప్పగలగాలన్నమాట. ఉడెన్వి ఇగో ఇలా స్టోర్ చేసేవాళ్ళు అనమాట, దీని మీద స్క్రిప్ట్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా, అది ఆ తర్వాత మీరు ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా ఎక్కడ ఉండేదన్నమాట, అర్బన్ కల్చర్ సిటీలో ఉండేది. అప్పట్లో ఎక్కువగా అందరు జపనీస్ వాళ్ళు ఒక ప్లేస్లో గ్యాదర్ అయ్యేవాళ్ళు, ఆ ప్లేస్ ఈడో అనేవాళ్ళు అనమాట. దాన్ని ఇప్పుడు మనము టోక్యో అని అంటున్నాం అనమాట. అయితే ఈ జపాన్కి చెందిన ఎవరు, కిటగావో యుటమారో ఇది పేరు అనమాట. ఏంటి, కిటగావో యుటమారో అనే పేరు. 1753 ఇతను జన్మించాడనమాట. బర్త్ ఆఫ్ ఇయర్ ఏంటి, 1753. ఈయన ఒక కొత్త ఆర్ట్ కనుక్కున్నాడనమాట, ఏ ఆర్ట్, ఆర్ట్ యుకియో, దాన్ని ఏమంటాము యుకియో అంటాము. యుకియో అంటే ఫ్లోటింగ్ ఉంది వాటర్ అని అర్థం, అసలు లిటరరీ మీనింగ్ అంటే. అయితే ఈ ఇవన్నీ ఏం చేసేవాళ్ళంటే, ఒక ప్రింట్ చేసేవాళ్ళు. ఈ ప్రింట్ని తీసుకెళ్ళి వుడెన్ మీద ఆర్టిజన్స్ స్కల్చర్స్ ఉంటారు కదా, దాన్ని పెట్టి చేసి దాన్ని నొక్కేసి స్కల్చరింగ్ చేసేవాళ్ళు అనమాట, చెక్కేవాళ్ళు, చెక్కడాలు. అలా చేసేటప్పుడు ప్రాసెస్లో ఏమయ్యేదనమాట, ఒక్కొక్కసారి సక్సెస్ అయ్యేది, ఒక్కొక్కసారి స్పాయిల్ అయ్యేది, ఒకటి ప్రింట్ ఒకటి మిగిలిపోయేది అనమాట. సో మీరు గుర్తుంచుకోవాల్సినవి ఇవి మాత్రము బాగా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇదిగోండి ఈ పిక్. ఈ పిక్స్ ఎందుకు చూపిస్తున్నాను మీకు అంటే, మీరు గుర్తుపెట్టుకోవాలి, అది మీకు ఎగ్జామ్లో ఈ మధ్యన సిబిఎస్లో మీకు పిక్ ఇచ్చి పిక్ గురించి కూడా రాయమని అడుగుతున్నారు కదా, అందుకని. ఈ పిక్లో మీకు ఏం తెలుస్తుంది అంటే, మనకి యుకియో ఆర్ట్ ఉందన్నమాట. ఏ విధంగా ఉంది, ఒక మెయిల్ కిటికీ ఓపెన్ చేసి అక్కడ కూర్చొని బయటకు చూస్తున్నాడు, ఫీమేల్స్ ఎవరి వరకు వాళ్ళు చేస్తున్నారు, టీ పెట్టడము, ఆవి బుతకడము, లేకపోతే ఇవి కడగడం, అట్లా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ లెసన్లో ఇది. థ్యాంక్ యూ. ఇంకొకటి జపాన్ లో మనకి ఫస్ట్ త్రిపీతికాస్, త్రిపీతికాస్ ఉన్నాయి. తర్వాత ఫస్ట్ జపాన్లో రాసిన బుక్ ఏంటి అంటే, డైమండ్ సూత్ర. ఏంటది డైమండ్ సూత్ర, మర్చిపోకండి, ఇంకోటి రాశారు డైమండ్ సూత్ర అది. థ్యాంక్ యూ చూద్దాం.